శ్రావణ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కక్షలు కార్పణ్యాలు ప్రతీకారాలు ప్రత్యర్థులు పరిగెత్తించే వ్యూహాలు ఇవే అనుకుంటారు అందరూ కానీ వీటికి భిన్నంగా గవర్నర్ ఇచ్చినటువంటి తేనీటి విందులో ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు కనిపించాయి ఏపీ పాలిటిక్స్లో లో ఇలాంటి సన్నివేశాలు చూసి చాలా కాలమైంది ఎందుకు ఇలాంటి పరిణామాలు ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాలు కక్ష సాధింపులకు మాత్రమే అనుకునే దగ్గర నుంచి రాజకీయాల్లో మిత్రత్వం కూడా నెరపొచ్చు అనేటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం ఏపీ పొలిటీషియన్స్ చేస్తున్నారా ఈ పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం గవర్నర్ రిపబ్లిక్ ఆగస్టు పదిహేనుకి రిపబ్లిక్ డేకి జనరల్ గా ఇచ్చేటువంటి తేనిటు విందు ఎట్ హోమ్ అని చెప్పని అందరినీ కూడా రాజకీయ నాయకుల్ని సమాజంలో పలు పార్టీలకు అతీతంగా అందరినీ పిలుస్తారు అలానే కార్పొరేట్స్ అందరూ ఇన్వైట్ చేస్తారు ఫస్ట్ టైం నిన్న జరిగినటువంటి ఆగస్టు పదిహేను సందర్భంగా ఇచ్చినటువంటి తేనీటి విందు చాలా రాజకీయ పార్టీల నాయకులు సుహృద్భావ వాతావరణంలో ఉన్నట్టుగా కనిపించింది దీనిపైన రకరకాల ట్రోల్స్ రకరకాలుగా వైరల్ చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఏమనిపిస్తుంది వీటిని చాలా రోజులు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎందుకంటే రాజకీయాలు అంటే పది సంవత్సరాలు కూడా అయినట్టు ఉంది ఎందుకంటే నిన్న కూడా విపక్ష నేత రాలేదు కదా అట్లా అనుకుంటే అలానే జరిగింది అంటే ఏదైనా కానీ ఎలక్షన్స్ ఆ ఆ రెండు మూడు నెలల వరకే ఆ తర్వాత పార్టీలకు ఖచ్చితంగా ఏదైనా అధికార పార్టీ కరెక్ట్గా చేయనప్పుడు ప్రశ్నించే అధికారం ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది ఇట్లా ఎట్ హోమ్ అనేది మంచి సాంప్రదాయం ఇది మీరు అన్నట్టు ఆగస్టు పద్దెనిమిది జనర గారు గవర్నర్ గారు ఆధ్వర్యంలో ఆయన కదా ప్రథం పౌరుడు అందరిని పిలిచి సతీ సమేతంగా పిలుస్తారు వెళ్ళి ఆనవాయితీ అనేది ఉంటుంది అది మనం ఐదు సంవత్సరాలు చూడలేం ఎప్పుడు కూడా ప్రతిపక్షాలని లేకుండా చేయాలనే ఆలోచనతో గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలానే నియంతృత్వ పాలన కొనసాగింది మనం అందరూ చూసాం అయితే ఇప్పుడు కొత్త సాంప్రదాయం అందరిని పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేకపోయారు కానీ షర్మిల గారు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయన ఆమె ఉందాగా వెళ్ళటం ఆమె కూడా అధికారులు ఆహ్వానించిన తీరు గవర్నర్ గారు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పలకరించిన తీరు ముఖ్యంగా లోకేష్ కూడా అందరూ కూడా ఒక మంచి సాంప్రదాయం చూస్తే ఇప్పుడు సాయం సంధ్య వేళ మంచి ఆహ్లాదకరణ వాతావరణంలో మంచి తేనేటివిందంటే అందరూ వెళ్ళాలి ఎందుకంటే ఆ గవర్నర్ గారు ఇచ్చే ఆ ఇదిని స్వీకరించాల్సిన బాధ్యత ఆయా పార్టీలకు ఉంటుందండి ఆ పార్టీలకు ఉంటుంది కదా దాంట్లో భాగంగా జరిగింది ఆ పరిణామం మంచి ఇదిగా మనం చూడాలి ఒకవైపు సిపిఎం రామకృష్ణ వెళ్ళాడు తర్వాత షర్మిల గారు వెళ్ళటం కావచ్చు మిగతా స్వచ్ఛంద సమస్యల వాళ్ళు కూడా ఆహ్వానం పలికారు పార్టీలకు అత్యంతంగా నిన్న జరిగినది మన తర్వాత హైకోర్టు జడ్జిస్ జడ్జి గారు కూడా చీఫ్ జస్టిస్ గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే కనులు పండగగా ఉంది వాళ్ళు ఆహ్వానించే తీరు కావచ్చు గవర్నర్ గారు కూడా చేతిలో చేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని పలకరించిన తీరు కావచ్చు చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడిన తీరు కావచ్చు ఒక మంచి ఆహ్లాదకరణ వాతావరణంలో ఒక కూటమి ఒక ఫ్రెండ్షిప్ నేచర్లో ఒక స్నేహబంధం లాగా ఉంది ఫ్రెండ్షిప్ సాధారణంగా మినిస్టర్స్ అయినప్పటికీ కూడా సీఎం ఒక హోదా ప్రోటోకాల్ అంటారు కదా సో ప్రోటోకాల్ తో లోపలికి ఆహ్వానాలు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కలిసేటువంటి విధానంలో కూడా ప్రోటోకాల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కనిపించేది నిన్న జరిగినటువంటి దానిలో మాత్రం అందరూ గా కూర్చుని నాదండల మనోహర్ ఒక పక్కన లోకేష్ గారు పక్కన కొల్లు రవీంద్ర అందరూ జోక్లు వేసుకుంటున్నటువంటి వాతావరణం ఉంది అంటే రాజకీయ పార్టీ నాయకులు సాధారణంగా ఇటువంటి వాతావరణంలో కనబడటం చాలా అరుదుగా ఉంటుంది అరుదుగా అనుకోవచ్చు అవును డెఫినెట్గా అంతే కదండి అది అవసరం కూడా ఎందుకంటే ఈ చిప్పుచు పుచ్చుకునే ధోరణిలో ఉంటే ప్రజలు కూడా అందరినీ ఆహ్వానిస్తారు నిన్న జరిగిన పరిణామం ఒకవైపు మనోహర్ గారు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కావచ్చు ఎంత వినమ్రయంగా ఒకరికొకరు నమస్కారం తీసుకొచ్చి తీసుకొని హక్కులు చేర్చుకొని అటువైపు చంద్రబాబు నాయుడు గారు నాయకు నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అయినా గాడిలో పెట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు రేపు ఢిల్లీ వెళ్ళి తన వంతు తన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ ఇది లేకుండా ఒకప్పుడు చూసారా రాజధాని ఓడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో కనీసం క్యాపిటల్ లేకపోతే చివరికి కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్లో చేయటం జరిగింది అప్పుడు అప్పుడున్న పరిస్థితులు అధికారులు పరిచయాలు చేసుకోవటం ఉండేది ఇప్పుడు గవర్నర్ గారికి ఒక ఇది ఉంది కాబట్టి బంగ్లాలో ఆయన పిలవటం ఆయన కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్టీలకు అతీతంగా నిన్న జరిగింది చాలా చక్కగా జరిగిందనే ఒక వైసీపీ మాత్రమే మిస్సింగ్ అన్నట్టుగా చూడాలా ఆహ్వానం ఎల్లుంటుందా ఇది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయనకు ఆహ్వానం ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు శర్మల గారు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సిపిఎం రామకృష్ణ గారు వచ్చారంటే మరి ఆయన కూడా రావాల్సిందే ఎందుకంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకూడదు వాళ్ళు పిలిచినా ఈయన వెళ్ళలేని పరిస్థితుల్లో నిన్న తడేపల్లిలో ఉన్నాడు కదా ఆగిపోయిన జెండా ఆవిష్కరణ కూడా అక్కడ చేశారు కదా ఆయన ఇంట్లో చేసినప్పుడు ఎట హోమ్కి పిలిచిన వెళ్ళాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది అంటే కాకపోతే ఏంటంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన ఒకవైపు అంటున్నాడు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కోర్టులో కేసులేస్తున్నారు కాబట్టి ఆయన ఎందుకో మొక్క చెల్లకో ఏదో వెళ్ళలేకపోయాడు అంటే ఇప్పుడు రాజకీయంగా లెఫ్ట్ పార్టీస్ కూడా చాలా విమర్శలు చేస్తున్నారు అవును షర్మిల గారు కూడా నిన్నగాక మొన్న ఆగస్టు పద్నాలుగో తారీఖున కూడా చాలా విమర్శ ఘాటుగా విమర్శించారు ప్రభుత్వాన్ని మళ్ళీ వీళ్ళందరూ వచ్చి మీటింగ్లో ఇక్కడ సరదాగా జోగ్యాలుగా కనిపించారు ఈ గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ అంటే ఈ పదేళ్ళలో మనం చూసాం కాబట్టి పాత ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంప్రదాయాలు ఉన్నాయా లేదా ఇక్కడ కొత్తగా మొదలైనట్టు చూడాలా మనం అంటే సంప్రదాయాలు ఉన్నాయి కానీ అది ఇంప్లిమెంట్ చేసే క్రమంలో పార్టీలు చేయాలి అంత ముందు ఉమ్మడి క్యాపిటల్ టెన్ ఇయర్స్ ఇక్కడ తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ గవర్నర్ పిలిచేవారు ఇటు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీలో ఇప్పుడు రాజకీయాల్లో పార్టీ పెట్టి ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా ఆయన కూడా వెళ్ళేవాడు చిరంజీవి గారిని కూడా కొన్ని కొన్ని సందర్భాలు పిలిచిన సందర్భాలు ఉన్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది ఒక అలాయ్ బలాయిగా ఒక ఈ యొక్క పార్టీలు అతీతంగా అలయ్ పెట్టి ఒక మంచి సాంప్రదాయ శ్రీకారం చుట్టింది బండారు దత్తాత్రేయ గారు కంటిన్యూగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి పార్టీలకు ఉంటే దసరా టైంలో దసరా టైంలో చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటేనే మంచి ప్రజలు కూడా ఆహ్వానిస్తారు హ్యాపీగా మూమెంట్స్ కూడా ఒకరికొకరు షేర్ చేసుకునే అవకాశం ఆ వేదికని అందరూ పాలు పంచుకోవటం అనేది ఒక మంచి అవకాశం ఇప్పుడు ఈ సన్నివేశాలు చూసిన తర్వాత ఏదో రాజకీయాలంటే కక్ష కార్పణ్యం విద్వేషం ఉన్మాదం ఇవే కనిపించేటువంటి పరిస్థితి ఉండేది ఏపీ రాజకీయాల్లో కొద్దిగా మార్పు వస్తుందని అనుకోవచ్చా రావాలి వస్తేనే ప్రజలు ఆహ్వానిస్తారు ఎందుకంటే మంచి మాండేటరీ ఇచ్చారు ఈ కూటమికి చాలా ఆశలు ఈ కూటమి మీద ఉన్నాయి ఆ విధంగానే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ఆరు గ్యారెంటీలని ముందు ఇంప్లిమెంట్ చేయటం మిగతా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో చేస్తున్నట్టుగా నెలలు కనపడింది అంటే ఎక్కడ ఇది కనపడలేదు కాకపోతే వైసీపీ ప్రభుత్వం వీలు మీద ఎలిగేషన్ చేస్తున్నారు కానీ ఇటువంటి సందర్భాలను ఇచ్చిపుచ్చుకున్న ద్వారా ఉంటే జనం కూడా కనుల విందుగా చూడటానికి బాగుంటుంది అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్తే బాగుండేది ఆయన ఒక్కడే మిస్ అయినట్టుంది అవును రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమం ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది ప్రజల కోసం చేసేటువంటి పోరాటాలు కేవలం విధానపరమైన అంశాల మీద మాత్రమే ఉంటాయి కానీ వ్యక్తిగతమైనటువంటి కక్షలకి కార్పణ్యాలకి దారి తీయకూడదు అనేటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ అలానే ఇతర రాజకీయ ప్రముఖులు సమాజంలో ప్రఖ్యాతి పొందినటువంటి తెలుగు వాళ్ళు చాలామందిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు ఏపీ రాజకీయాల్లో రాబోయేటువంటి రోజుల్లో ఒక మార్పుకి సంకేతం అవుతాయనేది చంద్రశ్రీనివాస్ గారి విశ్లేషణ ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి